తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి పాలనకు చలమగీతం పాడాలని నర్సంపేట బీజేపీ అభ్యర్థి ప్రతాప్రావు అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వాన్ని బలపరచాలని ప్రతాప్రావు ప్రజలను కోరారు. నడిచే రోడ్డు మోదీ సర్కార్ ఇచ్చిందని, తాకే నీరు మోదీ సర్కార్ నిధులతో కేటాయించాలని తెలిపారు. మరింత అభివృద్ది మోదీ సర్కార్తోనే సాధ్యమంటున్న ప్రతాప్రావుతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నకంటి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కమలనాథులు అయితే ప్రచారం అయితే జోరుగా పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కమలనాథులు అయితే ఆ ప్రచారం జోరు పెంచిందంటే, ప్రధానంగా కూడా బీజేపీ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ కూడా ఆ మొత్తానికైతే ఎన్నికల ప్రచారం ఆ జోరాహోరీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మనం ప్రస్తుతానికి నర్సంపేటలో ఉన్నాం. నర్సంపేట బీజేపీ అభ్యర్థి పుల్లారావు ఉన్నారు. పుల్లారావుతో అడిగే ప్రయత్నం చేద్దాం సార్. నమస్తే. మొత్తానికైతే బీజేపీ ప్రచారం ఎలా ఉంది సార్? ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. ప్రజలు విపరీతంగా ప్రేమతోటి స్వాగతిస్తున్నారు. ప్రజల యొక్క ప్రేమ ఆప్యాయత భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో మొట్టమొదటిసారి ఇంత ఆదరణ లభిస్తుంది. తప్పనిసరిగా మీరు ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. ఎడ్యుకేటెడ్ అంటే ఉద్యమకారం, తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసిన నేపథ్యం అయితే మీకు ఉందనుకు వచ్చి, మొత్తానికైతే నిరుద్యోగులు వాళ్ళ ఆరాధన ఎట్లా ఉంది మీకు? ఖచ్చితంగా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఒక విద్యావంతుణ్ణి ఎంపిక చేసిందో, ఆ క్షణం నుండే నర్సంపేట నియోజకవర్గంలో నిరుద్యోగులందరూ కూడా ఏ మండలంలో ఆ మండలం స్వతహాగా వాళ్ళే పాంప్లెట్ ప్రింట్ చేసుకొని భారతీయ జనతా పార్టీ కోసం కృషి చేస్తున్నారు, ముందుకు సాగుతున్నారు, సామాన్య ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నారు ఎలా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల్ని మోసం చేసింది అనేది. కాబట్టి ఈ నిరుద్యోగులకి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అండగా ఉంటుంది. వారికి ఏదైతే కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. బీజేపీ జనసేన పార్టీ కూడా పొత్తున్న నేపథ్యంలో కనబడుతుంది. నర్సంపేటలో కూడా బీజేపీకి జనసేన పార్టీ సపోర్ట్ చేస్తుందా? 100% సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, భాగస్వామ్యం కావాలనేటువంటి ఆలోచనతోటి మాతో పంచుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జనసేన అందరం కూడా సభ్యులం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు ఏదైతే పొత్తులో భాగంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నర్సంపేట ప్రజలు బీజేపీకి ఓటేయాలని ఎందుకు వేయాలని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి అంటే, కరోనా సమయంలో ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వాళ్ళ ప్రజలకు డబ్బుతోటే టీకాలు ఇచ్చారు. కానీ భారత ప్రధానమంత్రి మోడీ గారు ఉచితంగా టీకా ఇచ్చారు. దాంతోపాటు ఒక టీకానే కాదు, పేద ప్రజలకి వారికి ఉచితంగా 500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేశారు. అదేవిధంగా ఉచిత రేషన్ ఇచ్చారు. అదే కాకుండా 5 రోజుల క్రితం మళ్ళీ ఒక 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలు ఉచిత రేషన్ని ప్రధానమంత్రి గారు అందిస్తున్నారు. ఇవాళ నర్సంపేటలో గ్రామ సడక్ యోజన కింద రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 250 పడకల ఆసుపత్రి ఆరోగ్య మిషన్లో భాగంగా మోడీ గారు ఇచ్చారు. డయాలసిస్ సెంటరు ఇచ్చారు. ప్రతి మున్సిపాలిటీకి ట్రాక్టర్ని ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ని ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఈరోజు 2వ తారీఖు నిధులు అందజేసి ఆ గ్రామంలో చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీలో వెలిగే ఎల్ఈడి బల్బు కూడా మోడీ గారు ఇచ్చినటువంటి బల్బే. ప్రతి కార్యక్రమం ఈరోజు గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి ప్రతి రూపాయి కూడా కేంద్రం జారీ చేసినటువంటి అంశాలు కాబట్టి ప్రజలు ఇంతకుముందు కేసీఆర్ గారు వారి నాయకులు ఇక్కడ పరిపాలకులు పేర్లు మార్చి 1-2 సంవత్సరాలు వాళ్ళని అపోహ పెట్టారు. కానీ ఇప్పుడు తేట తెల్లమైపోయింది ఏంది వాస్తవికత అనేది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. బీజేపీ పార్టీలో కొనసాగుతూ అకస్మాత్తుగా కూడా కాంగ్రెస్ పార్టీకి పోయిన బీజేపీ అంటే రేవూరి ప్రకాష్ రెడ్డి గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? వారు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి. వారికి ఉన్నటువంటి అంశాలలో వారి గురించి నేను చిన్నవాడిని, రాజకీయ పరిణితి చెందిన వ్యక్తి. ఆయన ఏ ఆలోచనతో వెళ్ళారో నాకు వారి వ్యక్తిగత విషయం. అది నా వ్యక్తిగతంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మాత్రం ఇబ్బంది పెట్టెళ్ళారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే నర్సంపేటలో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తాం. మొత్తానికైతే విద్యార్థి మేధావులు అయితే నా వెంటే ఉన్నారు, వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కూడా బీజేపీ అభ్యర్థి పుల్లారావు అంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి అమ్మా న్యూస్ వరంగల్.